కొత్త స్పీకర్ గారికి నా తరపున ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున అభినందనలు అధ్యక్ష. శాసనసభకు 6 సార్లు ఎన్నికయ్యారు, సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మీలాంటి వ్యక్తి స్పీకర్గా మంచి సాంప్రదాయాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తారని గట్టిగా మేమంతా కూడా నమ్ముతా ఉన్నాం. మంచి స్పీకర్ అనగానే లోక్సభలో అయితే సోమనాథ్ చటర్జీ గారి పేరు, జీబి మూలంకర్ గారి పేరు, ఇలాంటి పెద్ద పెద్ద వారి పేర్లు గుర్తుకొస్తాయి. శాసనసభకు వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చూస్తే బీబి సుబ్బారెడ్డి గారి పేరు, అయ్యదేవర కాళేశ్వరరావు గారి పేరు, కోనా ప్రభాకర్రావు గారి పేరు, ఇలా కొందరు మహానుభావుల పేర్లు కూడా గుర్తుకు వస్తారు. స్పీకర్ను ఎంపిక చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తుకొచ్చాయి అధ్యక్ష. ఇదే శాసనసభలోనే వెలువల్లేని రాజకీయాలు చూశాం. చట్టాలను తూట్లు పొడుస్తూ చట్టసభలోనే డిస్క్వాలిఫై చేయని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారని వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాను. ఇలా ఇన్ని చూశాక నేను ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా స్పీకర్ గారిని ఎన్నిక చేసేటప్పుడు ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా నాలో కూడా కలిగింది అధ్యక్ష. కానీ నేను కూడా అలానే చేస్తే, నేను కూడా అటువంటి అన్యాయమైన సాంప్రదాయాలనే పాటిస్తే ఇక మంచి అనేది ఎక్కడా కూడా బతకదు అధ్యక్ష. ఇక రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. కాబట్టి శాసనసభ సాంప్రదాయాలను, పార్లమెంటరీ విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని తెలిసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి న్యాయం చేస్తాడు అని చెప్పి నమ్మి అటువంటి అన్ని గుణాలు మీలో ఉన్నాయి అని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ ప్రజాస్వామ్యం మీద, చట్టసభల మీద మళ్ళీ నమ్మకం పెంచేందుకు అందుకు సీఎంగా నా సంపూర్ణ నిబద్ధత ఉండాలి అని, వ్యవస్థలోకి మార్పులు తీసుకురావడం కొరకు సీఎంగా ఒక మంచి మనసు ఉండాలని, అందుకే సీతారాం గారిని సరైన వ్యక్తి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరటం జరిగింది. ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ ఏకంగా ఇదే శాసనసభలోనే 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గుర్తుపై గెలిస్తే 23 మంది శాసనసభ్యుల్ని పార్టీ మార్చి
కండువాలు కప్పి అందులో నలుగురిని మంత్రులుగా చేసి పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని తొంగలేకి తొక్కి ప్రజాస్వామ్య దేవాలయ ప్రతిష్టను ఎలా దెబ్బతినిపోయిందో ఇదే శాసనసభలో మనమంతా కూడా చూసిన పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇదే శాసనసభలోనే ట్రెజరీ బెంచుల్లో అంటే అటువైపు కూర్చొని ఉండాల్సిన వాళ్ళను ఇటువైపున అధికార పార్టీ బెంచుల్లోకి ట్రెజరీ బెంచుల్లోకి కూర్చోబెట్టుకొని ఫిరాయించిన నలుగురిని మంత్రులుగా చేసిన వ్యవహారాన్ని కూడా ఇదే సభలోనే చూశారు. చివరికి స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టడానికి సంబంధించిన నిబంధనని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు మార్చేయడాన్ని కూడా ఇదే శాసనసభలోనే చూశాం. పార్టీ ఫిరాయించిన వారిని డిస్క్వాలిఫై చేయండిని, వారి మీద అనర్హత వేటు వేయండిని, వేస్తే ఈ సభ మర్యాద కాపాడబడుతుందని, అప్పుడే ఈ సభకు మేము వస్తాము అని మేము అడిగినా కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితులు కూడా లేని సభను కూడా చూశాం. శాసనసభ అంటే శాసనాలు చేసే సభ, దాన్నే చట్టం రాజ్యాంగంతో సంబంధం లేని సభగా మార్చేసిన పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటనే కనిపించాయి. అనర్హత వేటు వేయని ప్రభుత్వం మీద ప్రజలే అనర్హత వేటు వేస్తే ఎలా ఉంటుందో నేను ఎన్నికల్లోనే చూశాం. దేవుడు కూడా అధ్యక్ష గొప్పగా స్క్రిప్ట్ రాశాడు. అధ్యక్ష దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుంది అన్నదానికి నేరడు జరిగిన ఎన్నికలే అధ్యక్ష నిదర్శనం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను కొన్నవారికి వచ్చిన సీట్లు ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 23 సీట్లు. ఎంపీలను కొన్నవారికి, 3 ఎంపీలను కొన్నవారికి అక్షరాల వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంతో తెలుసు అధ్యక్ష? ఎంపీ అక్షరాల 3. అది కూడా అధ్యక్ష ఎప్పుడు వచ్చిందో తెలుసు అధ్యక్ష? 23వ తారీఖున అధ్యక్ష. ఇంత గొప్పగా జరిగింది అని అంటే దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడు అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఈ రెండూ కూడా ఈ చట్టసభలో మళ్ళీ ఇవాళ చూస్తూ ఉన్నాం. అన్యాయం చేస్తే శిక్ష ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఈరోజు మనమంతా మళ్ళీ ఇవాళ ఏకమయ్యాం అధ్యక్ష. అధ్యక్ష, అటు టెండర్ల వ్యవస్థలో కానీ గ్రామ స్థాయిలో కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ అవినీతిని తొలగించి విలువలు విశ్వసనీయత రాజకీయాలకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేందుకు మా ప్రభుత్వం మొదటి రోజు నుంచి అన్ని ప్రయత్నాలను చేస్తూ వస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే శ్రీ తమ్మినేని సీతారాం గారిని స్పీకర్గా ప్రతిపాదించడం కూడా జరిగింది. ఒక స్పీకర్, ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ ఎలా ఉండకూడదో గత శాసనసభ చూస్తే అందరికీ అర్థమైంది. ఎలా ఉండాలో చెప్పడానికి ఈ శాసనసభ, ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందండి. అధ్యక్ష, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తాము అని మా పార్టీ ఏలూరులో బీసీ డిక్లరేషన్లో చెప్పింది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 60% మందికి మంత్రిమండలిలో స్థానాలు కల్పించడమే కాకుండా
ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేశాం. అందులో నలుగురిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని డిప్యూటీ సీఎంలుగా చేశాం. అందులో భాగంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు తమ్మినేని గారిని ఎంపిక ద్వారా అధికారంలోను పరిపాలనలోను శాసనసభలోను మా కమిట్మెంట్ను మా కట్టుబాటును నిరూపించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీ ఆధ్వర్యంలో నడిచే ఈ శాసనసభ పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో దేశానికే ఆదర్శం కావాలని కోరుకుంటూ మరోసారి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయం మాత్రమే అందరికీ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎవరైనా కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మందో వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నేను అన్నా అధ్యక్ష, అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది అన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇదే శాసనసభలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, అటువంటిది ఎక్కడైనా జరిగితే అటువంటి పార్టీల ఆ పార్టీ నుంచి ఎవరైనా మేము తీసుకుంటే, ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటిది ఏదైనా పొరపాటున జరిగితే నేను మీకే విన్నవిస్తున్న అధ్యక్ష, వెంటనే డిస్క్వాలిఫై చేయండి అని కూడా మీకే విన్నవిస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి గొప్ప గొప్ప ప్రాక్టీసులన్నీ మళ్ళీ శాసనసభకు మళ్ళీ వస్తాయని చెప్పి సంపూర్ణంగా నేను నమ్ముతూ, మీరు ఆ పని చేయగలుగుతారని చెప్పి సంపూర్ణంగా ఆశిస్తూ మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆల్ ది బెస్ట్.